ముప్పై ఏళ్ళ క్రితం మనం వదిలిపెట్టిన మన ఊరన్నా, ఊరు చూస్తా ఉంటే నా ఊళ్ళు పులగరించిపోతుంది. ఈ ఊరు మన జీరో, ఈ నేల మన జీరో, ఈ మట్టి మనదిరో, ఆ చెట్టు మనదిరా, ఈ ఊరు మనది, నేల మనది, మట్టి మనది, చెట్టు మనది. ఏ ఊరు మంది? ఏ ఊరా? ఈ ఊరే కాదు, ఈ చుట్టుపక్కల ఊర్లని మాయే. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ రెండు స్టేట్లు కూడా మాయే. రెండు స్టేట్లు మీయేనా? కొంప తీసి దొంగలు కాదు కదా అన్నా. మన గెటప్పులు సూపర్ గా సెట్ అయినట్టుంది, వాళ్ళు గుర్తుపట్టలే. అవును, మేము దొంగలమే, దొంగతనానికే వచ్చాము. అయితే ఏంటి, దొంగతనానికి వచ్చిందే కాక పైగా దొంగల మనం ఒప్పుకుంటే చూస్తూ ఊరుకొని మనం ఎదలవా? అరే చూస్తారేంటి రా, బాదండి. మన పోలీసులు, మన పోలీసులే, మనకేం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం లేదు. ఎవర్రా మీరు? ఏం రో గుర్తుపట్టలే? ఎవర్ని? మన హోము, మన హోమ్ మినిస్టర్, మనం పిఏ అన్నట్టు. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. రై, ఈ ఎస్ఐ నంబర్ నోట్ చేసుకో. రై, రిపబ్లిక్ డే పరేడ్ రోజున అవార్డు ఇచ్చేద్దాం. ఇచ్చినాం పో. వీడు ఒక హోమ్ మినిస్టర్, ఈ గొట్టగడకు పిఏ, నాకు అవార్డు ఇస్తారా? డిస్మిస్ చేస్తా. మీరు అసలు బయటకు వస్తే కదరా నన్ను డిస్మిస్ చేయడానికి, బొక్కలో వేసి మక్కడానికి. రేప్ అండ్ మర్డర్ కేసు 50 లక్షలు ఇస్తేనే కానీ. 50 లక్షలా? మీ వాణ్ణి నిర్భయ కేసులో నుంచి తప్పించడం కుదరదు. 50 లక్షలు చాలా ఎక్కువ సార్. ఎక్కువే సార్, మాకు తెలుసు. 50 లక్షలు ఇస్తే గానీ సెక్షన్ మార్చొద్దని మా హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడే ఫోన్ చేశారు. నాకేం తెలియదురా, నీకు తెలియకుండా నేను ఇప్పుడు తీసుకున్నాను రా. ఆ హోమ్ మినిస్టర్ గురించి మీకు తెలుసు కదా, పెద్ద పరమలు పియగడు. మరీ మా మామ దగ్గర వాడు 12 లక్షలు తిన్నాడు. ఆ పిఏ గారి సంగతి చెప్తున్నావా? హోమ్ మినిస్టర్ పైసల కోసం గడ్డి తింటే ఆ పిఏ గారు పెంట మీద పైసలు ఎరుకునే రకం. నువ్వు ఇచ్చే పైసలన్నీ వాళ్ళకే తినబెడితే నాకే మిగులుతుందా మట్టి? ఈ లెక్కని మనకి షేర్ ఇవ్వకుండా మొత్తం లెక్కలు నొక్కేస్తున్నాడు రా. అవును. ఒరే ఇన్స్పెక్టర్, తెలిసిపోయింది నీ బయట బయటకు వచ్చేసింది. మేం బయటకు వచ్చినాక మీకు చిత్తడి చిత్తడే గుర్తొచ్చా? నా బయట గురించి మాట్లాడుతున్నారు. చిల్లర సాలే గాలి సార్. ఉద్యోగం పోయి మా ప్లేస్ లో వస్తావు. చేసే చిల్లర దందాలన్నీ ఇలాంటి చిల్లర గాలికి తెలిస్తే కిరికిరి. ఎందుకైనా మంచిది, నాకు తగిలించి పంపించు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఇప్పుడు చెప్పుండి పే, ఆడు మినిస్టర్ నువ్వు అనుకో పిఏ. అక్కడ ఏమైనా కావచ్చు కానీ ఇప్పుడు మేమేం కావు, ఏం కావు. మరి ఎవరు? అదేమిలే కానీ మీరు దోమిన తోముడికి మైండ్ పని చేయట్లేదు, ఏం అర్థం కావట్లేదు. రే ఒక 100 ఏంటి రాచారు, ఒక సీస కళ్ళు దాకా వస్తాం. కనిపిస్తే ఎన్కౌంటర్ చేస్తా. ఇప్పుడు చూడు, వీర కుమ్ముడు కుమ్మిరా. ఇదంతా సీఎం గారి కుట్ర పని, వీర కుమ్ముడు కుమ్మిస్తున్నాడు రా. కుడి భుజం ఇరిగిపోయిందిరా. ఇప్పుడు అర్జెంట్ గా మందు కొట్టకపోతే మనం బతకలేవురా. అంత అమాయకంగా మాట్లాడుతూ వింటానా? మందు కొట్టడానికి మందరే డబ్బులు ఎక్కడి? ఉన్నాయి మొన్నాయి అంతా ఎదురు ఊడబెక్కున్నారు కదా. మందు లేకపోతే లేకపోయి అమ్మా గొంత తిండకపోతుందన్నా. మందు లేకపోతే లేకపోయి 2 సుక్కలు నీళ్లు దొరికినా గొంతు తడుపుకునే వాళ్ళం అన్నా. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయిరా? బయటికి పోదామని తెచ్చుకున్న నీళ్ళు గట్లా తాగుతున్నావు. ఆ బాయిలోకి పోయి తాగొచ్చు కదా. మళ్ళీ సార్. నమస్తే సార్. నమస్తే. ఎవరు? నేను సార్, సంజితాని. బాగున్నారా? ఏం బాగుంటాడం లేమ్మా, కళ్ళు కనపడం, చెవులు వినపడం. సార్ నేను గీడున్నాను, గాడ కాదు. మంచి కనపడుతున్నావు. ఇంత బాధపడే కన్నా డాక్టర్కి చూపించుకోవచ్చు కదా. మన ఊళ్ళో కళ్ళకి చెవులకి పని ఉందమ్మా, పొలాలా తాకట్లోకి వెళ్ళిపోయినాయి. పైగా ఆ కాలమణి కనకారావు గారు అప్పు తీర్చమని తిట్టిన తిట్లు వినపడకుండా చెవులు పోవడమే మంచిది. సార్ కార్తీక్ ఉన్నాడా? ఆడింట్లో ఎందుకు ఉంటాడమ్మా, మీరు చిన్నప్పటి నుంచి తిరిగిన చెట్లు గొట్లు ఉన్నాయి కదా, అదే ఎడ ఉంటాడు. సరే సార్, నేను పోయేస్తా.
ఏంటన్నది కళ్ళు మీద కందిరి కలగా బ్రహ్మాండమైన ఛాన్స్ చెడగొట్టావు. ఒరే నీకు దండం పెడతారా, కుమ్మించుకొని కుమ్మించుకొని ఒళ్ళంతా పులిసిపోయింది. ఏదో ఇక్కడికి వచ్చి రెండు చుక్కలు కళ్ళు తాగుదామంటే అది కూడా దగ్గర ఇచ్చేట్లేవురా. పోదాం పదరా. ఎక్కడికన్నా పోయేది? అది గది 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 గదిగో ఆది మానవుడు లాంటి మనిషి అక్కడున్నాడు చూడు. ఎవడరా? వాడే ఇక్కడ మేస్త్రి. వాణి ముంతలో వేసి బేరమాడి రెండు గుక్కలేం కర్మన్నా, రెండు కుండల కల్లే పట్టుకొస్తాను. నువ్వు ఏంటమ్మి మంచుకున్నావా? చెప్పనా. అరే కళ్ళు దాగి కండలు మస్తుగా పెంచినవులే. అరే ఈ జుట్టేంద్రబాయ్ ఇట్లా పెంచినవు? కళ్ళు తాగితే కండలేని జుట్టు కూడా మస్తుగా పెరుగుతుంది. గట్లనా? గట్లనే. గట్లయితే రెండు సీసాలు కళ్ళు తాగినాక చూద్దాం. ముందు పైసలు దీ. రెండేందన్నా? నాలుగు సీసాలు ఇస్తా. తమ్మి పైసలు ఏముంది తమ్మీ, టిప్పు కూడా ఇస్తా, మంచిగా కటింగ్ చేయించుకుందు గాని. అది సరే, గా పోరిని చూసినావు? ఏ పోరి? గా పోరే షకీల. పదేళ్ళ కిందట ఎట్లున్నదు, గట్లనే పెట్ట పెట్ట పెట్టలాడుతాంది. గా దినాల నన్ను ఏ నైట్ మెయింటైన్ చేసేది. క్లోజ్ ఉండేనా? అరే క్లోజ్ గా తమ్మి, పెళ్ళం లెక్క మెయింటైన్ చేసిన కలుదే భయ నేనంత దూరంగానో చూపిస్తా. తాగు చూపి. తాగుతా తమ్మి. తాగు చూపిస్తా. ఎన్ని దినాలకు వచ్చినావు రా? ఇంతకాలం ఏడున్నావు, ఏమైపోయినావు? అన్ని చెప్తానే, గందికినే వచ్చిన జరంత మందు తగల్ని టోటల్ గా చెప్తా. కొంచెం గ్లాస్ అయిందిరా, ఫుల్ కొట్టు. చూపిస్తానే ఇప్పుడు. మజాగున్నది షకీలా. షకీలా మజా మజా చేయాలనే. ఈ తమ్ముడు మనసు పడతాండే నీ మీద, ఆయనకి కూడా ఒక ఛాన్స్ ఇచ్చాయి. ఆయనకి ఇప్పుడు ఇచ్చిన ఆడే నా మొగుడు. నువ్వు ఈ ఊరు రాకుండా ఉండాలంటే నీ రెండు కాళ్ళు నరికేస్తావు. సూపర్.